नमो विश्वकर्मणे परिमल चोलिनि कदा स्कांतरातिकोट पतनमु मूडव भागमु व्यासपीठमुल पुट्टुक ऋष्यशृंग महामुनि लेडियंदुनु कौशिक महामुनि गादिराजुकुनु जंबूक महामुनि नक्कयंदुनु गौतम महामुनि आवुयंदुनु वाल्मीकि महामुनि पोट्टयंदुनु अगस्त्य महामुनि कुंडयंदुनु व्यासुडु बेस्तकन्ययंदुनु वशिष्ठुडु वेश्ययंदुनु नारदुडु रजिकस्त्रीयंदुनु गार्गेय महामुनि गाडिदयंदुनु सौनुक महामुनि कोक्कयंदुनु जन्मिंचि उंडिरि. पै विधमुगा जननमुलंदिन ऋषिगणములెల్లరూ తమ తపోశక్తితో బ్రహ్మర్షులై ఘనకార్యములు సాధించి ఉండగా వారి సంతతులయందు గోత్రములయందు వంశములయందు జన్మించిన వారి సంతతులవారు కలియుగమందు కలి ప్రభావము వలన ధర్మము వీడి అధర్మవర్తనులై యజ్ఞ యాగాదులను ఆచరింపని కారణము చేత సరైన జీవములు కులవృత్తులు లేక సోమరులై జపతపములు మరచి పవిత్రత నశించి స్వార్థము అసూయలతో నుండిన కారణము చేత ప్రజలలో వారికి సరైన గౌరవము లభింపక అగౌరవింపబడుచుండిరి. పురోహితముచే జీవించదమన్న సర్వజనులకు అయో దారు తామ్ర స్వర్ణ శిల్పాది పంచవృత్తులు గ్రామ కరణీకములతో పాటు విశ్వకర్మ వంశీయులు పాలకులకు అనుకూలురుగా నుండి తమ గురుపీఠములను రాజస్థానములలో తాపించుకొని రాజగురువులై రాజ్య పరిపాలనలో పాలకులకు సహాయకులుగా నుండి గౌరవింపబడుచుంటుట వలన తమకు తమ వంశీయులకు ఏ విధమైన కులవృత్తులు లేక తపోరహితులై యజ్ఞ యాగాదులలో ఋషిగణమెల్లరూ ఒకటిగా చేరి సమావేశమై ఆ సమావేశమునందు పంచార్షేయుల ఆధిక్యత వలన తమ వంశీయులకు గౌరవ జీవనములు లభించుటలేదనియు అందునను వారి యొక్క ఆధిక్యతను వారికి జరుగు గౌరవ మర్యాదలను చూచి వైష్ణవ మతోద్ధారణకు కారణ జన్ముడుగా విష్ణువాంశతో జన్మించిన వ్యాసుని పెద్దనగా చేసి ప్రార్థించిరి. అంతట వ్యాసుడు, మహానుభావులారా, నేను నా శక్తినంతయు ఉపయోగించి మీరు నాకు అప్పగించిన కార్యము నెరవేర్చుటకు గాను సర్వశక్తి సమన్వితుడైన ఆ పరమేశ్వరుని గూర్చి తపంబొనర్చి బ్రహ్మత్వం పొందుటకు మనుమయ విశ్వజ్ఞాది త్రిమూర్తులను గూర్చి 12 సంవత్సరములు తపమొనర్చెను. బ్రహ్మత్వమును గూర్చి వ్యాసుడు చేయు ఘోర తపమునకు మనుమయ విశ్వజ్ఞాదులు మెచ్చి ప్రత్యక్షమై వ్యాసనితో ఇట్లనిది. భక్త, నీ వనర్చిన తపమునకు మేము సంతసించితిమి. నీవు ఏమి కోరిక కోరి ఇంతటి ఘోర తపంబొనర్చితివో తెలుపుము. నీ కోరిక నెరవేర్చగలమని మనుమయ విశ్వజ్ఞాదులు పలకగనే వ్యాసుడు, మనుమయ విశ్వజ్ఞాది త్రిమూర్తులారా, నాయందు అనుగ్రహముతో నాకు బ్రహ్మత్వము ప్రసాదించి నా వంశము నా సంతతి వారందరిని బ్రహ్మ వంశమునట్లు వరము ప్రసాదింపుడని కోరెను. వ్యాసుడు అనర్చిన ఘోర తపస్సునకు సంతసిల్లిన మనుమయ విశ్వజ్ఞాదులు వ్యాసునికి బ్రహ్మత్వమిచ్చుటకు అంగీకరించిరి. మనుబ్రహ్మర్షి యజ్ఞోపవీతమును మయబ్రహ్మర్షి దండమును కమండలమును వసంగగా విశ్వజ్ఞ బ్రహ్మర్షి వ్యాసునికి తన స్పర్శచే దివ్య జ్ఞానము ప్రసాదించి సకల జ్ఞాన ప్రధానియగు వేదమాత శ్రీ గాయత్రి దివ్య మంత్రము ఉపదేశించి వ్యాసునికి బ్రహ్మత్వం ఒసంగి బ్రహ్మజ్ఞానిగా నొనర్చి వ్యాస మౌనీంద్రునిగా ఆశీర్వదించి వరమసంగిరి. బ్రహ్మత్వమును పొందిన వ్యాస మౌనీంద్రుడు తన వారికిచ్చిన మాట నెరవేర్చుకొనుటకు మయబ్రహ్మర్షి వద్ద శుశ్రూషలు అనర్చుచు శాస్త్రాధ్యయనం అనర్చుచు అతని వద్ద గల శాస్త్రములన్నీ పఠించుచు ఆ శాస్త్రములన్నీ పంచతత్వాత్మకుడైన పరమేశ్వర తత్వముతో కూడి
విశ్వకర్మ వంశీయులకు ఘనత చేకూర్చుచు వారికి అనుకూలముగా నున్నందున ఆ శాస్త్రములన్నింటిని తన వారికి అనుకూలమగునట్లుగా వ్రాయదలిచి మొదటగా విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుని అతని అంశజులైన పంచ బ్రహ్మర్షులను పంచమూర్తులను తాను నూతనముగా రచింపదల్చిన శాస్త్రములలో నుండి తొలగించి వారి స్థానములలో బ్రహ్మ విష్ణు శివులను త్రిమూర్తులుగా సృష్టి స్థితి లయాదులకు కర్తలుగా మార్చి వ్రాయిచు ఋగ్యజు సామ అథర్వణ ప్రణవ వేదములు అను పంచ వేదములను చతుర్వేదములుగా మార్చి ప్రణవ వేదము ఓంకార స్వరూప విరాట్ విశ్వకర్మ పరమేశ్వరునికి సంబంధించినది కావున సకల శక్తిదాయకమైన ఆ ఉ మా అను బీజాక్షరముల కలయికతో నేర్పడిన ఓం అను ప్రణవాక్షరమును శాస్త్రములందుంచి మిగిలిన సకల సృష్టి రహస్య గర్భిత ప్రణవ వేదమునంతటిని తొలగించి దానికి బదులుగా మహాభారతమును రచించి దానికి పంచమ వేదమని పేరుంచెను. కావుననే ఏ భగవంతుని నామముకైనను ఓం అను ప్రణవాక్షరమును ముందు చేర్చి ధ్యానించెదరు. ఉదాహరణకు ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం బ్రహ్మణే నమః అను విధముగా ఓం అను పరమేశ్వర బీజాక్షరము లేక ఏ మంత్రమును పఠించను ఫలింపదు అనునట్లు సకల లోక సృష్టికర్త శ్రీ విశ్వకర్మ పరమేశ్వర సంబంధమైన పురాణ గాథలన్నింటినీ మార్చి శివ విష్ణు సంబంధములుగా పంచముఖుడైన పరబ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మగా వారి మువ్వురిలో విష్ణువే అందరికన్నా ఘనుడుగా వర్ణించుచు వారి యొక్క గాథలను 18 పురాణములుగా నూతన శాస్త్రములు రచించి సకల లోకములను సర్వజీవులను సర్వశక్తులను సృష్టించిన శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుని తన 18 నూతన పురాణములలో వీలైనంత వరకు మభ్యపరిచి కేవలము దేవశిల్పిగా మార్చి సానగ సనాతన అహబూన ప్రజ్ఞసాది పంచ ఋషులను తొలగించి వారి స్థానములలో వశిష్ఠ విశ్వామిత్ర భరద్వాజ కశ్యప అత్రి అంగీరస మొదలైన సప్తర్షులను నిలిపి వారే ప్రధాన ఋషులుగా వర్ణించి వారి సంతతుల వారే బ్రహ్మవంశీయులైనచు పంచశక్తులకు బదులు అహల్య ద్రౌపది సీత తార మండోదరి అను వారిని పంచకన్యలుగా కీర్తించి వారిని ప్రతినిత్యము స్మరించిన సర్వ పాతకములు నశించుననియు ఈ విధముగా తన పురాణములలో విశ్వకర్మ వంశీయులకు ఆధిక్యత తగ్గించి వ్రాయుచు తమ ఋషిగణములకు ఆధిక్యత పెరుగునట్లుగా వారి జననములు కారణజన్ములుగా కథలు కల్పించుటేగాక బ్రహ్మలు అను పదమును బ్రాహ్మణులుగా బ్రహ్మజ్ఞానము కలవారే బ్రాహ్మణులనియు విశ్వకర్మ కులే జాత గర్భబ్రాహ్మణ నిశ్చిత శూద్రత్వం నాస్తి తద్బీజ స్వయంభూ విశ్వకర్మణ అని శిల్పశాస్త్రం చెప్పినట్లుగా విశ్వకర్మ పరమేశ్వరుని యొక్క వంశము లేక కులమనందు జన్మించిన వారులకు గర్భమునందే బ్రహ్మత్వము కలిగి బ్రహ్మజ్ఞానులగుచున్నారన్న శాస్త్ర వాక్యములను తొలగించి వానికి బదులుగా జన్మానాం జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపాఠేన విప్రస్యాత్ బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః అనగా జన్మతో ప్రతి మానవుడు శూద్రుడిగా జన్మించి ఉపనయనాది కర్మల వలన వేదశాస్త్రాది పఠనము వలన బ్రహ్మత్వమును పొంది బ్రహ్మజ్ఞానులైన వారే బ్రాహ్మణులగుదరని శాస్త్రవాక్యములను రచించి అట్టివారే బ్రహ్మర్షులనియు వారి వంశీయులే బ్రహ్మత్వము గల బ్రాహ్మణ వంశీయులనియు అట్టి బ్రహ్మజ్ఞానులమైన మా వంశీయులే మోక్షప్రాప్తిని అందింపజేయు దైవ కార్య సంబంధమైన కార్యకలాపములనియు నిర్వహించు విధముగా ధర్మశాస్త్రములను మార్చుటయేగాక బ్రహ్మ ముఖమున బ్రాహ్మణులు భుజములయందు క్షత్రియులు తొడలయందు వైశ్యులు పాదములయందు శూద్రులు జన్మించినారని వ్రాసెను.
ఇట్టి విషయములను వృత్తాంతములన్నింటినో సర్వశాస్త్ర సమాధానమునందు చిత్తూరు జిల్లా అదాలత్ కోర్టు తీర్పు అను గ్రంథములందు సకల దేవతోత్పత్తి అను ప్రకరణములో విపులముగా వివరించబడి ఉన్నది. ఈ విధముగా మార్చి వ్రాసిన పురాణములను శాస్త్రములను చతుర్వేదములను గొనిబోయి ధ్యాననిష్టా గరిష్ఠుడై ఉన్న మయబ్రహ్మర్షి పాదముల చెంత నుంచి మిక్కిలి వినయముతో నమస్కరించి, గురుదేవా, మీ వద్ద విద్యనభ్యసించిన శాస్త్ర పరిజ్ఞానముతో నేను నూతనముగా ఈ గ్రంథములను సర్వమానవులు ఆమోదించి పఠించి అనుసరించు వారెవ్వరైనను బ్రహ్మజ్ఞానులుగా బ్రహ్మర్షులుగా పరిగణించి గౌరవింపబడు విధముగా ఆశీర్వదింపుడని వినమురుడై పాదాభివందనము చేసి ప్రార్థింపగా, వ్యాసుని వినయ విధేయతలకు సంతసించిన మయబ్రహ్మర్షి వ్యాసమునీంద్ర, వ్యాసప్రోక్తం మాయాదత్తం విప్ర సర్వత్ర పూజ్యతే కలౌ పంచ సహస్రాణి జాయతే వర్ణ శంకరః. వ్యాసమునీంద్ర, నీవు కోరిన ప్రకారముగానే నిన్ను నీ శాస్త్రములను అనుసరించువారు విప్రులు బ్రాహ్మణులు అను నామాంతరములు కలిగి నా వంశజులైన విశ్వకర్మ వంశీయులు తప్ప తక్కిన వారిచే కలియుగము 5000 సంవత్సరముల వరకు పూజింపబడుదురని ఆశీర్వదించాను. అటుపిమ్మట వ్యాసుడు శాస్త్రములను తారుమారు చేసి మార్పులు చేసిన విషయమును దివ్య దృష్టితో తెలుసుకున్న మయబ్రహ్మర్షి, వ్యాసమునీంద్ర, విద్య నేర్పిన గురువునే మోసగించి ఆశీర్వాదములు పొందిన నీవు, నీ వంశస్థులు, నీ శాస్త్రములు కలియుగము 5000 సంవత్సరములు మాత్రము పూజింపబడి అటు పిమ్మట పరమేశ్వరాంశతో వీరభోగ వసంతరాయులు అను పేరుతో ఆ పరబ్రహ్మ విశ్వకర్మ పరమేశ్వరుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మొనర్చి కలుషితమైన నీ కల్పిత శాస్త్రములన్నింటినీ నాశనమొనర్చి మరలా నూతన ధర్మశాస్త్రములను మానవకోటికి అందించెదరు. ఆ పైన నిన్ను నీ వారిని గనులని పొగడిన నీ ప్రజలే నీ శాస్త్రములకు తగిన బుద్ధి చెప్పెదరు అని శపించెను. ఈ విషయములు తెలుసుకున్న విశ్వకర్మ వంశీయులు మయబ్రహ్మర్షి చెంతకు వచ్చి మాయతో వరములు పొందిన వ్యాసుని వలన మాకు మా వంశీయులకు ఏ విధమైన ముప్పు వాటిల్లకుండా కాపాడుమని శరణు వేడగా, వ్యాసుని వలన రాబోవు కాలమున విశ్వకర్మ వంశీయులకు జరగబోవు దుష్పరిమాణములను దివ్య దృష్టితో తెలుసుకున్న మయబ్రహ్మర్షి, విశ్వకర్మ వంశీయులారా, మీరు చింతపడవలదు. స్వయం కృషితో ఆత్మాభిమానముతో జీవించు మీకు, మీ వంశీయులకు, వ్యాసుని వలన, అతని వంశీయుల వలన, వారి శాస్త్రముల వలన ఏ విధమైన ముప్పు వాటిల్లకుండా ఎల్లవేళలా మిమ్మలను నేనే సదా రక్షించి కాపాడుచుందును. నా రక్షణ మీకు అవసరమైన నాడు నేనే స్వయముగా మీ వంశమునందు జన్మించి మీకు నూతన జీవితమును కల్పించి విశ్వకర్మలనగా విశ్వలోక నిర్మాణమునకే మూలస్తంభముల వంటి వారిని కీర్తింపబడుదురని ఆశీర్వదించెను. లోకవ్యాప్తము చేయుటకు వ్యాసపీఠములను స్థాపించి తన నూతన శాస్త్రములను కొందరు పండితులకిచ్చి పీఠాధిపతుల పదవులనిచ్చి వారికి వ్యాసులు అను బిరుదములిచ్చి ఆ శాస్త్రములన్నింటినీ మానవలోకమున ప్రచారము చేయుటయేగాక విశ్వబ్రహ్మ కులస్థులని అనుసరించి వేదాగమ పురాణములను చదివి జ్ఞానవంతులై కుప్ప పెద్దదై గోపురము చిన్నదన్న విధముగా విశ్వకర్మ పీఠములు ఎచ్చటెచ్చట గలవో వాటినన్నిటినీ తొలగించి మన వ్యాసపీఠములను స్థాపింపుడని పంపెను. అటువంటి వ్యాసపీఠముల యొక్క పరంపరలోని వాడే ఈనాడు సభకు విచ్చేయుచున్న వ్యాసమునీంద్రుడు. అతడు చాలా తెలివైనవాడు, తెలియగల దుస్తంత్రములన్నీ తెలిసిన రాజనీతి కోవిదుడు. మనలను ఎట్లయినను స్థానభ్రష్టులను చేయగల కార్యసమర్థుడు. కావున మన వారందరూ అప్రమత్తతతో పరమేశ్వరుని నమ్మి వ్యవహరింపుడని బోధించి రాజసభకు వెళ్ళు సమయమాసన్నమగుటచే బ్రహ్మయాచార్యులు తన పరివారమును వెంట విడుకొని రాజసభకు బయలుదేరెను. ఇది
శ్రీ విశ్వకర్మ కులోద్భవుడును సుపర్ణస ఋషి గోత్ర పవిత్ర కురిచేటి వంశాలంకారుడైన చెంచయ ఆచార్యుల వారిచే బోధింపబడి వారి పుత్రులైన శివకుమార ఆచార్యుల వారిచే రచింపబడిన పరిమళచోల్ని కథ అను గ్రంథము నుండి గ్రహించబడినది।